దేవుని యొక్క ప్రణాళిక నీలో ఉన్నది నా కుమారుడా నా కుమార్తె. నా కుమారుడు అయిన తిమోతి, దేవుడు ఏమన్నారు చెప్పండి, నిన్ను గురించి ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి, దేవుని ఆత్మ నీ మీద ఉన్నది, దేవుని యొక్క ప్రణాళికలో నీవు మంచి పోరాటము పోరాడాలని. మనుషులతో కాదు, చెడ్డ సాంగత్యము చెడు నడకలలో నీవు మంచి పోరాడి సత్యమును ఎరిగిన వ్యక్తిగా నీవు ఉండాలి అని, యథార్థపరుడుగా నీవు నడుచుకోవాలని. దీనిలో అనేకులు నడిసి ఉన్నారే కానీ వారు ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. అనేకులు నడుస్తానికి ప్రయత్నం చేశారు, ఈ మార్గంలో అనేకులు నడవాలని ప్రయత్నం చేశారు, కానీ వారి స్థితి ఈ పోరాటాలలో ఏమైంది చెప్పండి, ఓడ బద్దలైపోయినట్లుగా వారి విశ్వాసము బద్దలైపోయి చెడిపోయారు అని వారు వీరు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై సాతానునకు అప్పగించి తిని, దేవుడే అంటున్నాడు వీరిని సాతానుకు శిక్షకు నేను వారిని అప్పగించాను. సాతానే వారికి సమాధానం చెప్పాలి. దేవుని మంచితనాన్ని గ్రహించలేని వారు, దేవుడు ఎన్ని మేళ్ళు చేసినా గ్రహింపు లేనివారు, వారు ఎలా ఉన్నారు చెప్పండి, విశ్వాసములో వాడ బద్దలైపోయిన వారి వలె ఉండి అనేకులను చెడగొడుతూ ఉన్నారు, చెడిపోయిన వారిగా ఉన్నారు. కనుక చెడగొట్టడం అనేది, నీవు చెడితే చెడ్డావు, ఎదట వారికి మాత్రం నీవు చెడు తలంపులు ఇవ్వవద్దు, చెడ్డ ఆలోచనలు నీవు తలంపులు నీలో రాకూడదు. కనుక నీ నోటిని భద్రంగా కాసుకో, నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కనుక అజ్ఞానులుగా దేవుడు సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నారు అనేకులు. కనుకనే దేవుడు అంటున్నాడు వారి మీదకి శాపం వస్తుంది, దేవుని ఉగ్రత వారి మీదకి పరలోకం నుండి ఏం చేస్తుంది చెప్పండి, నివ్వున దిగుతుందని రోమాపత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. ఏం చేస్తున్నారు చెప్పండి, పరలోకములో నుండి వారి మీదకి బయలుపరచబడుతుంది. సత్యమును దుర్నీతి చేత వారిలో ఉన్న దుర్నీతి, వారికి ఇష్టమలేని మాటలు, ఇష్టమలేని ఆలోచనలు, పక్కనున్న వారి విశ్వాసాన్ని కూడా వారు చెడగొడుతూ ఉన్నారంట, చెడిపోయిన వారు అంటున్నాడు. అట్లాంటి వారు చెడిపోయిన వారు, దేవుడు అంటున్నాడు అట్లాంటి వారిని నేను సాతానుకు వారిని అప్పగిస్తాను. చెయ్యరాని కార్యాలు నిజంగా వీళ్ళు క్రైస్తవులేనా అనే విధముగా వారు దూషించబడే విధముగా దేవుడు చేయనయ్యి ఉన్నాడు. కనుక నా కుమారుడు అయిన తిమోతి, నీవు మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నీవెలా ఉండాలి చెప్పండి, దేవుని సన్నిధిలో నీ కొరకు ప్రవచనాలు చెప్పబడినట్లుగా మంచి పోరాటములో నీవు పోరాడి యోగ్యుడిగా నీవు ఉండాలి అని. ప్రవచనాలు నీ కొరకు చెప్పబడి ఉన్నాయి, దేవుని శక్తి నీ మీద ఆనుకొని ఉన్నది. కనుక అనేకులు చెడిపోతున్నారు విశ్వాసములో, వాడబద్దలైన వారి వలె సంఘములో వారు ఎంతో రక్షణ పొంది నడవాలని నడుస్తున్నారే కానీ వారి వల్ల కాక ఏం చేస్తున్నారు చెప్పండి, వారు చెడింది కాకుండా పక్కన వారిని కూడా చెడగొడుతూ ఉన్నారు. అట్టి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు అని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, హెచ్చరిక చేస్తున్నాడు. 2 థెస్సలోనిక 2:11 ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు
దుర్నీతి యందు అభిలాష గల వారందరును దుర్నీతి యందు అభిలాష గల వారు అందరును శిక్షావిధి పొందుటకై శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు అబద్ధమును నమ్మునట్లు నమ్మునట్లు మోసము చేయు శక్తిని మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారును శిక్ష శిక్షావిధి పొందుటకై శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు అబద్ధమును నమ్ముటకు మోసము చేయు శక్తిని మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడే వారి మీదకి పంపుచున్నాడు పంపుతున్నాడంట. ఎంత ఘోరమో చూడండి. దేవుడు ఎప్పుడు కూడా దీవెనలు పంపుతాడు. కనుక దేవుని చేతనే వారు దూషించబడే విధముగా ఆయన చేత సన్నిధిలో నుంచి తోసివేసేవారిగా ఉన్నప్పుడు వారిని దేవుడే ఆ శాపానికి అప్పగీ చేస్తున్నాడంట. సత్యమును వారు నమ్మక దుర్నీతి అందే అభిలాష కలిగి ఉన్నారు ఉన్నారు. సత్యమును నమ్మటల దుర్నీతి చేత సత్యమును అడ్డగించి సత్యమును తోసివేసి దుర్నీతి మీదే అభిలాష కలిగిన వారిగా ఉన్నారు. కనుక దేవుడు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? శిక్షకు అప్పగిస్తున్నాడు. కనుక అబద్ధమును నమ్ముస్తూ మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుస్తూ ఉన్నాడంట. ఎంత ఘోరమైన శిక్ష చూడండి. ఇక వారి జీవితంలో వారు ఇక పైకి రానే రాలేరు. దేవుడు వారిని ఎన్ని విధాలుగా పైకి తీసుకొచ్చినా ఎంత గొప్పవారిగా వారి కుటుంబాలు ఆశీర్వదించబడినా వారు యథార్థ పరులుగా లేకపోవటం, సత్యమునందు నిలబడకపోవటం, సత్యమునకు చెవినివ్వకపోవటం దేవునికి ఎంతో కోపాన్ని రేపుతూ ఉన్నది. కనుక దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. క్షమించండి. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకరు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఒకరికి ఒకరు మీరు క్షేమాభివృద్ధిని కలుగు చేయుడి కలగ చేయండి. మరియు సహోదరులారా మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు మీలో ప్రయాసపడుచు ప్రభునందు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచు మీకు బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి బుద్ధి చెప్పిన వారిని మందన చేసి వారి పనిని బట్టి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. అక్కడ మిమ్మలను నేను వేడుకొనుచున్నాను వేడుకొనుచున్నాను. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి సమాధానము కలిగిన వారిగా ఉండుడి ఉండండి. ప్రభు యొక్క మిమ్ములను పై ఉన్న వారిని ప్రభునందు మీకు పై నుండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నన చేసి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకనితో ఒకడు సమాధానముగా మీరు ఉండండి. సహోదరులారా మేము మీకు బోధించుచున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి మీరు బుద్ధి చెప్పి ధైర్యము చెప్పండి. చెడిన వారిని ధైర్యము చెడిన వారిని బలహీనులైన వారిని ఉత్తమీయుడి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు అన్ని విషయాలలో మనము సహోదర ప్రేమ కలిగి తప్పు మార్గములో నడిచే వారిని మనము ఏం చేయాలి చెప్పండి? మంచి మార్గములోనికి నడిపించాలి. కనుక వారు పోయే పాతాళము సత్యం. ఎందుకంటే సత్యమునకు చెవినివ్వక దుర్నీతి యందు అభిలాష కలిగి సత్యమునకు దూరమైపోయిన వారిని కనుక వారిని బోధకులు ఎంత బోధించినా వినని వారు ఆ బోధను మన్నన చేసి దేవుని ప్రేమను తోసివేసి దైవ సేవకుల ప్రేమను తోసివేసి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అనేకుల విశ్వాసాన్ని వారు చెడగొడుతూ ఉన్నారు. అట్టి వారికి మీరు ఏం చేయాలి చెప్పండి? బుద్ధి చెప్పండి. అట్టి వారిని మీరు ప్రేమతో ఒకరినొకడు సమాధానపడి సహోదర ప్రేమ
ప్రేమ బోధించుసు వారికి మీరు తెలియచేయండి. దేవుడు మనల్ని ఏ రీతిగా క్షమించాడో, ఏ రీతిగా తన సెంత చేర్చుకున్నాడో, ఆ ప్రేమను, మొదటి ప్రేమను మరలా మీరు తెలియచేయండి. కనుక ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మార్చాడు, ఈరోజు మనం మాట్లాడే మాటలేంటి, ఏ రీతిగా దేవుని యొక్క ఆయన మంచి పోరాటంలో నీవు ఓ యోధుడిగా ఉండాలి అని, కుమారుడుగా కుమార్తెగా ఉండాలని నిన్ను కోరుకున్నాడు. ఈరోజు ఏం చేస్తున్నావు? సత్యముతో నీవు పోరాడుతున్నావు. సత్యముతో పోరాడితే దేవుని కోపము వారి మీదకి పరలోకములో నుండి బయలుపరచబడుతుంది. దేవుని శిక్షకు గురి అయిపోతాం. కనుక దేవుడు మనలను ఆ శిక్షకు పాత్రులుగా కాకుండా అన్ని విషయాల్లో దేవుని ప్రేమలో పాలిభాగస్థులుగా ఉండాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం లాస్ట్ వచనాలు 17వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము లాస్ట్ వచనం 17వ వచనం చూడండి. కీడుకు చెప్పండి, ప్రతి కీడు ఎవరికి నీ చేయవద్దు. కీడునకు ప్రతి కీడు ఎవరికి, ప్రతి కీడును ఎవరికి నీ చేయవద్దు, ఎవరికి నీ మీరు చేయవద్దు. మనుషులందరి దృష్టికి, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి, యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఆలోచన కలిగి ఉండండి. శక్తమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు మీరు సోటివ్వండి. పగ తీర్చుట నా పని. నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టండి. తప్పిక కొని ఉంటే దాహమివ్వండి. చేయుట వలన అతని తల మీద కుప్పగా పోయదు. కీడు వలన నీవు జయింపబడక మేలు చేత కీడును జయించదవు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్తమైతే, మీ శక్తి అయితే, మీ దేవుడే ఉన్నారు చెప్పండి, మీ చేతనైనంత మట్టుకు మీరు మనుషులకు సమాధానముగా ఉండండి. కనుక ఏసేపు ఫలించటి కొమ్మ అవటానికి కారణం ఏం చేస్తే ఏం జరిగింది చెప్పండి? తన సహోదరులు అతనికి కీడు చేశారు. అతనిని ఎంతగానో మరి అక్కడ ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మివేశారు. ఐగుప్తు దేశానికి బానిస అయ్యాడు. ఐగుప్తు శిరసాలలో కూడా మరి వెళ్ళటానికి అక్కడ అనేక రకాలైన శోధనలు ఎదుర్కొన్నాడు. అన్నిటిలో కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతనిలో ఒక ప్రణాళిక ఉన్నది. ఆ శ్రమల వెనకాల అతనికి ఎంతో దీవెన ఉన్నది. కనుక ఆ దీవెన నెరవేరాలి అంటే అతను శ్రమలలో పుటము వేయబడి ఉండాలి. ఏసేపు బహుగా ఫలించాలి అంటే, తరతరములు అతని పేరు నిలిచి ఉండాలి అంటే, అతను సహోదరుల చేత దూషించబడ్డాడు, ఐగుప్తు ప్రజల చేత దూషించబడి ఉన్నాడు, అలాగే అక్కడ అనేకుల చేత ఆయన దూషించబడి లాస్ట్ సమయం వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అది సమస్తమైన ప్రజలకు అన్నదాతగా మారాడు. అలాగే భూమి మీద ఉన్న సమస్త మానవులందరికీ కూడా అతను అన్నదాత అయ్యాడు. అదే విధముగా తన రక్త సంబంధికులు వచ్చినప్పుడు వారైతే ఏసేపు విషయంలో ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు అందరూ కూడా సాగిలపడి దండం పెట్టినప్పుడు మీరు నాకు కీడు చేయనుద్దేశించారు, కానీ దేవుడు దానిని నాకు మేలుగా మార్చివేశాడు. కనుక కీడునకు ప్రతి కీడు ఎవరికి మీరు చేయకండి. కీడు చేస్తే మీ అంతట మీరు పగ తీర్చుకుంటే దేవునికి మీరు సోటివనట్టే. కనుక మీ మీద ఎవరైనా సరే, దేవుడు యేసు ప్రభువారే ఉన్నారు చెప్పండి,
మిమ్మలను నిందించి అవమానపరిచి మిమ్మలను దూషించినప్పుడు మీ ఫలము పరలోకమందు మీరు సంతోషించి ఆనందించు. సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము ఎంతో అధికమగును. అధికమవుతుంది. మీ ఫలాలు అధికమవ్వాలి అంటే ఏ శోధన లేకుండా ఏ బాధ లేకుండా మీరు దేవుని సేవలో చేయకోకుండా దేవుని పరిచర్య చేయకుండా దేవుని సన్నిధిలో ఏ పని పాటలు చేయకుండా మీరు గొప్పవారు కానీ కాలేరు. కనుక మీరు గొప్పవారు అవ్వాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మీరు నిలబడాలి. ప్రతి పనిలో మీరు పరిచర్యే కానీ అలాగే మీ యొక్క నీతిని ఆయన అత్యధికముగా ఆశీర్వదించాలి అంటే మిమ్మల్ని పరీక్షలో నిలబెట్టినప్పుడు మీరు నిలబడినప్పుడు మీరు అన్ని విషయాలలో ఆ పరీక్షలో నీతిని బట్టి నడుచుకునేటప్పుడు మీ విశ్వాసము తొట్టిరలకుండా దినదినము దేవుని బట్టి మీరు నడుచుకున్నప్పుడు మీ విశ్వాసము ఎంతో ఫలభరితమవుతుంది. కనుక ఆ విశ్వాసములో తొట్టిరిల్లి వాడ బద్దలైపోయిన వారి వలె చెడిపోతే అనేకులు ఏమవుతున్నారు చెప్పండి? శాపగ్రస్తులు అవుతున్నారంట. కనుక నేను నా మహిమను ఊరికినే ఎవరికి ఇచ్చువాడను కాను. దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇవ్వాలి. ఒక తలంపు ఒక ఆశీర్వాదం ఇవ్వాలన్నా ఒక వరాన్ని ఇవ్వాలి అన్నా మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని ఆ విశ్వాసములో మనము నిలబడాలి. ఆ విశ్వాస పరీక్షలో నిలబడాలి. నిలబడినప్పుడే ఆ విజయాన్ని నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో తప్పకుండా దేవుడు నీకు అది చేయటానికి తగిన సమయంలో ఆయన చేయటానికి సిద్ధముగా ఉంటాడు. ఈరోజు మేము ఈ యాజకత్వం చేస్తున్నామంటే ఎన్ని నిందలు అవమానాలు కపట సహోదరుల చేత అలాగే దొంగల చేత మోసగాళ్ల చేత అనేక రకాలైన వారి చేత నిందలు అవమానాలు పడి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాము అంటే ఆయన మమ్మలను శోధించిన తర్వాత సువర్ణములాగా మారుస్తూ ఉన్నాడు. కనుక ప్రతివారు శోధించబడాలి. ఇక దేవుడు ఒక తలాంతు మనకి ఇవ్వాలి అంటే కొన్ని పరీక్షలు ఉంటాయి, శ్రమలుంటాయి. ఆ తర్వాత నీకు ఇచ్చిన తలాంతుని నీ వద్ద నుండి సాతాను దొంగిలించదు. కనుక ప్రయాస లేకుండా ఏది లేకుండా దేవుని తలాంతులు ఇచ్చేస్తూ ఉంటే ఆనందంగా మనం తిరిగే వాళ్ళంగా ఉంటే దేవుని యొక్క ఆ యొక్క శక్తివంతమైన ఆశీర్వాదం విలువ నీకు తెలియదు. కనుకని ఆకాశము ఆలకించు భూమి చెవియగు, నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తున్నానే కానీ వారు గ్రహింపు లేని వారిగా మీద తిరుగు ప్రవర్తిస్తున్నారు. దేవుడు చేసిన మేళ్లకు గ్రహింపు లేని వారిగా ఉన్నారు. వారి ఎడల ఈరోజు ఏ స్థానంలో నిలబెట్టాను, వారి స్థితి ఏ స్థితి నుంచి ఏ స్థితికి మార్చాను, ఒక్కసారి వారి హృదయ స్థితిని ఇరిగి తెలుసుకుంటే దేవుడు వారి ఎడల ఎంత కృప కలిగి ఉన్నాడో ప్రతి వారికి అర్థమవుతుంది. కనుక వాడ బద్దలైపోయి విశ్వాసములో చెడిపోయిన వారితో కలిసి ఉంటే మన విశ్వాసములో భ్రష్టులైపోతాం. కనుకనే దేవుడు అంటున్నాడు, కీడు చేసేవారినప్పుడు మీకు శోధన కలగ చేసినప్పుడు కీడు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటినే ఆలోచన కలిగి మీరు ఉండండి. శక్తిమైతే మీ శాతనైనంత మట్టుకు సమస్త మనుషులకు మీరు సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు మీరు సోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తానని ప్రభు చెప్పుచున్నాడని ప్రభు నీ పక్షాన నేను ప్రతిఫలమిస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నా, నిన్ను దూషించే వారిని నేను దూషిస్తున్నాను అంటున్నాడు. దేవుని పక్షాన నీవు నిలబడితే నిన్ను ప్రేమించేవారు నేను ప్రేమిస్తున్నా, నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వారు కూడా నాకు నిన్ను ఆశీర్వదించు పగవారి అంటున్నాడు. దేవుని బిడ్డల జోలికి అందరూ రారు. యథార్థ పరుల యాజకుల యొక్క జోలికి ఎందుకంటే గ్రహింపు కలిగిన వారు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అజ్ఞానులు వెళ్తారు. కనుక వెళ్ళారు అంటే మరి వారికి దేవుడే ఏం చేస్తాడు చెప్పండి? ఒక తీర్పు తీరుస్తాడు, ఒక సమయము వారికి ఇస్తాడు.
కనుక అలాగే ఏబును పరీక్షించారు స్నేహితులు. ఆ పరీక్షలో ఏబు అంటున్నాడు, అయా నేను శ్వాస పరీక్షలో నిలబడి ఉన్నాను, శోధించబడిన తర్వాత నేను సువర్ణములాగా మారిపోతా, ఇది గ్రహించండి, మీరు నన్ను నా మీద పడకండి, నా మీద దూషణ మాటలు పలకకండి, నేను ఏ నేరము చేయలేదు, నేను శోధించబడుతున్నాను, దేవుని పరీక్షలో నిలబడి ఉన్నాను, నేను చనిపోయిన ఆయనను విడిచిపెట్టనే విడిచిపెట్టను అంటున్నాడు. విశ్వాసములో నేను చనిపోయినా సరే నా దేవుడి మీద విశ్వాసం విడవనే విడవను, కనుక నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా మారిపోతా, ఆ విశ్వాసం నాకుంది అని ఏబు సవాల్ చేశాడు. అదేవిధంగా అతని విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు. అలాగే మనము శోధించబడుతున్నాం, శ్రమల్లో ఉన్నాం, బలహీనులుగా ఉండొచ్చు, అలాగే దైవ సేవకులు మీ కొరకు ఎంతో బోధించి వారు అనేక శ్రమల పాలైనప్పుడు వారి శ్రమలను మీరు గ్రహింపక వారిని మన్నన చేసినప్పుడు ప్రభు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. వారి శ్రమలలో మీరు పాలిభాగస్థులుగా ఉండండి, మిమ్మలను అందుకే కదా దేవుడు ఏర్పాటు చేసుకుంది. కనుక వారి శ్రమలలో మీరు ఎంత పాలిభాగస్థులుగా ఉంటారో ఆనాడు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు అంత గొప్పగా ఆశీర్వదించబడి ఉన్నారు. ఈరోజు దేవుని పరిచర్య అంటే ఎంతో సులకనగా చూస్తున్నారు. మీకు దీవెనలు ఎలా వస్తాయి, దీవెనలు ఎలా వస్తాయి చెప్పండి. అనేకులు పరలోక రాజ్యంలోనికి వెళ్ళారంటే యేసు ప్రభు కూడా వచ్చి ఈ లోకంలో పరిచర్య చేయడానికి వచ్చా, కానీ నేను మీ కొరకు నేను మిమ్మల్ని మీతో సేవ చేపించుకోవాలని రాలేదు. పరలోకంలో మీరు గొప్పవారు కావాలి అంటే, పరలోక రాజ్యం మీదవ్వాలి అంటే నేను చేసిన పరిచర్య మీరు చేయండి, నేను ఏ రీతిగా నడుచుకుంటున్నానో ఆ రీతిగా మీరు నడుచుకునండి. అందుకే యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో తండ్రి ఆయన కుమారుడుగా వచ్చి తన యందు పరలోకములో ఉన్న తండ్రి యందు భయభక్తులు కలిగి దినదినము కూడా ప్రార్థనలు చేస్తూ యాచనలను సమర్పించి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నందున నడుచుకునినందున అంగీకరింపబడిను, ఆయన కుమారుడుగా అంగీకరించబడి ఉన్నాడట. పరిశుద్ధాత్మ శక్తి పరిపూర్ణుడయ్యుండి ఈ లోకంలో జీవించినప్పుడు ప్రార్థన అవసరం, భయభక్తులు అవసరం. నీ నోటి మాటలు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. లేదంటే వీటికి మించి పుట్టినది దుష్టుల నుండి పుట్టినది. వీటిలో నుండి వచ్చేది ఏంటి చెప్పండి, దుష్టుల నుంచి పుట్టినది. నీలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన మాటలు నీలో నుంచి పెదాలలో నుంచి వస్తున్నాయి అంటే దుష్టుడు నీలో ప్రవేశించి ఉన్నాడని గ్రహించాలి. ప్రభా, ఈ దుష్టత్వం నుంచి, ఈ దుష్టుడు బారి నుంచి నన్ను కాపాడి నా పెదవులను కాల్చు, నా హృదయాన్ని శుద్ధి చేయని ఈశావలే మనము కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. చక్కని అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి. నా జీవితంలో కూడా నేనేం చదువుకోలేదండి, నేను నత్తివాణ్ణి, సరిగా మాట్లాడలేను, భయంకరంగా విగ్రహారాధన చేసిన వాళ్ళని అండి. అయ్యగారు ఆ మాట చెప్పగానే నాకు ఇంకా ధైర్యం వేసింది, పెద్ద పెద్ద వాళ్ళనే దేవుడు నడిపిస్తున్నాడని. అయితే నా సాక్ష్యం ఏంటంటే నేను చేతి పని చేస్తానండి, వడ్రంగ పని. మరి నేను దేవుణ్ణి నమ్ముకొని పాటలు రాయటం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాల మట్టి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండదండి, ఆ రోజు పని ఆపేస్తారు, ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో వాళ్ళు అయ్యా ఏమైనా తెచ్చావా అన్నట్లుగా నా కోసం ఎదురు చూస్తారు కదండి. నెల మొత్తంలో నేను ఒక 2 సార్లు 3 సార్లునే పని చేసేవాడిని. అంతే, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పని ఉండేది కాదు. అంత వేదనకరమైన జీవితం నేను జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రసన్న గారని అలాగే చిన్న గారని ఇక్కడికి మందిరానికి వస్తున్నారయ్యా, మా మందిరానికి రాయా, నీకు బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అప్పుడు నేను వినిపించుకోలేదండి. అయితే నేను ఇక్కడ సూరంపల్లి దాటి ఇంకో ఊర్లోని ఎన్ఆర్ఐ కాలేజీ ఉందండి, అక్కడికి మా అల్లుడిని ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం లేట్ అయిపోయిందని చెప్పి గబగబా ఇక్కడ మందిరం ఉంది కదా సర్లే వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాము, ఎక్కడైనా దేవుణ్ణి గణపరచాలి, ఈరోజు నా దేవా నేను చర్చికి వచ్చానని చెప్దామనే నేను ఇక్కడికి వచ్చానండి నిజంగా. అయితే ఇక్కడికి రాగానే నేను ప్రార్థన చేసుకున్నాను,
ప్రభువా నాకు పని ఉండట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా కుటుంబం కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది అయ్యా అని. ఎంత ఇబ్బందికరంగా అంటే ఒక రోజున 600 వస్తే కొంచెం బియ్యం కూరగాయలు తీసుకెళ్ళి తినాలన్నంత ఇబ్బందిగా ఉండి నేను ప్రయాణం చేశానండి. మరి ఈ స్థలంకి వచ్చి నేను ఇక్కడ ప్రార్థన చేశానండి, ఒకే ప్రార్థన చేశాను అయ్యా, ఇంతవరకు నడిపించిన దేవా ఈ స్థలానికి ఎందుకు నడిపించావు నాకు తెలియదు అయ్యా. నేను నమ్ముతున్నానయ్యా బైబిల్ గ్రంథంలోని ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనే దృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని మాట్లాడావు కదయ్యా. అయ్యా నేను పని చేసుకుంటానయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను ఆశీర్వదించు అని ఒకే ఒక ప్రార్థన చేశాను అంతేనండి. ప్రార్థన అయిపోయింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. దేనికోసం ప్రార్థన చేయమంటా బాబు అన్నారు. వాస్తవంగా అయితే నేను నాకు పని లేదండి, పని కోసం ప్రార్థన చేయండి అని చెప్పాలి. అయ్యగారు నేను పాటలు రాస్తాను అయ్యగారు, దేవుని పరిచర్యలో ఇంకా నేను వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఒక మా అలాగ ఒక మాట చెప్పి ప్రార్థన చేపించుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయానండి. నేను ఇంటికి వెళ్ళానో లేదో ఎమ్మటే ఫోన్ వచ్చిందండి, కంపెనీ దొరికింది, వాళ్ళు మంచివాళ్ళు, దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు అని ఒక్కరోడు ఫోన్ చేశాడు. అప్పటికప్పుడు వెళ్ళంగానే అక్కడ వెళ్ళాను, వెళ్ళగానే వెళ్ళాలండి. నేను మధ్య మధ్యలో ప్రార్థనకు వెళ్తాను, మీకు ఇబ్బంది లేదంటేనే నాకు దేవుడి విషయంలో అడ్డు చెప్తే నాకు ఇలా ఉండదని అని చెప్తే నానా మేము ప్రార్థన చేస్తే వాళ్ళం ఏం పర్లేదు చేసుకోమన్నారు. నేను ఈ మందిరానికి నడిచి 6 వారాలు అయిందండి, 6 వారాల నుంచి కూడా నా దేవుడు సమృద్ధైన పనినిచ్చాడండి. ఎన్నో చిక్కుల నుండి నన్ను విడిపించాడు, కొంచెం అప్పులుగానే అవన్నీ కట్టడానికి అన్నిటి కృప చూపించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అందుకనే ఈ మందిరం ప్రార్థనా మందిరం అనే పాఠం ఎదుటికి పాడాలని అనుకున్నాను. ఇంకా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నిజంగా గొప్ప దేవుడు నేను ఈ మందిరంలోకి వచ్చి ఆ ప్రార్థన చేయటం ఏంటంటే నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రార్థన చేశాను, కానీ ఈ మందిరంలో ప్రార్థన చేయగల గంటల్లోనే నా దేవుడు అద్భుతం చేశాడండి. ఈ చిన్న సాక్షులు దేవుడు దీవించిన గాక నేను ఇలా నిలబడటానికి ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలండి.